చెప్పండి సార్ ప్లీజ్. ఎక్కడి నుంచి సార్? ఓకే, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహేశ్వరం అండి. ఓకే ఓకే సార్ చెప్పండి. చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మాకు 40 సంవత్సరాలు మేడం. ఓకే. ఈ పల్లాన్ని పుట్టినకి మొత్తం అవుతాయి మేడం. ఓకే. అవి మొత్తం పిచ్చుకుంటా దంతాలు పెట్టుకోవచ్చా మేడం? సార్ 100% వేసుకోవచ్చు సార్. అవి కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో వేసుకోవచ్చు. పళ్ళన్నీ పుచ్చిపోయి విరిగిపోతున్నాయి అంటే ఇప్పుడు మీ కండిషన్ మొత్తం విరిగిపోయి తిరిగి మళ్ళా సహజంగా ఉండేటట్టు బలంగా ఉండేటట్టు పళ్ళు పెట్టుకోవచ్చా అనేది మీ ప్రశ్న. ఎస్, మీ ప్రశ్నకి స్ట్రైట్ ఆన్సర్ చెప్తాను నేను. 100కి 100% మీ పళ్ళు ఏవైతే విరిగిపోయి ఉన్నాయో పుచ్చిపోయి ఉన్నాయో అవి తీసేయడం కానీ లేదా వాటికే ట్రీట్మెంట్ చేసి నార్మల్గా చేయడం కానీ 100కి జరుగుతుంది. గట్టిగా నిండే పళ్ళని ఫిక్స్డ్ పళ్ళని పెడతాము. కానీ ఇక్కడ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే కొన్ని పళ్ళు నోట్లో అన్ని పళ్ళు విరిగిపోతున్నాయి పుచ్చిపోతున్నాయి అంటే అది కేవలం మన అశ్రద్ధ వల్లే జరుగుతుందండి, అది జరగదు. ఒక పన్ను మీకు ఎప్పుడైనా కూడా నోట్లో పళ్ళన్నీ నల్లగా మారిపోవడం, పళ్ళన్నీ విరిగిపోవడం, పళ్ళన్నీ పుచ్చిపోవడం అనేది ఓవర్ నైట్లో జరగదు. రాత్రి నిద్రపోయి తెల్లవారులు వేసేసరికి అయితే వారం రోజుల్లో జరిగేది కాదు. అది సంవత్సరాల తరబడి మనం పూర్తిగా అశ్రద్ధ చేస్తేనే ఇలాంటి కండిషన్ వస్తుంది. 40 సంవత్సరాల వయసు అనేది చాలా చిన్న వయసు. ఈ ఏజ్లో మొత్తం ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు, అది అనవసరం కదండి. జస్ట్ ఒక పన్ను నల్లగా అయినప్పుడు అరే పన్ను నల్లగా అయిపోతుంది ఏమైందో అని ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వస్తే అరగంటలో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మిగతా పళ్ళన్నీ చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. అంత చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. లేదు ఆ పన్ను ఒక పన్ను పాడైంది, 2 పళ్ళు 3 పళ్ళు 4 పళ్ళు పాడైనప్పుడన్నా అన్ని పళ్ళు ఇలా అవుతున్నాయి కదా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామని మీరు కదిలి వస్తే అక్కడ ఆ పళ్ళకి ట్రీట్మెంట్ అయ్యి మీ పళ్ళు సేవ్ అవ్వడంతో పాటు మిగతా పళ్ళు కూడా ఉంచే ప్రయత్నం చేయొచ్చు. ట్రీట్మెంట్స్, డెంటల్ ట్రీట్మెంట్స్ అనే దాంతో మొత్తం మీకుండే ప్రాబ్లమ్ని ప్రతిదీ సాల్వ్ చేసి చక్కటి ఓరల్ క్యావిటీని, గట్టిగా నమిలి తినడానికి వీలయ్యే పళ్ళని, అందంగా నవ్వడానికి మాట్లాడడానికి వీలుగా చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తెలియడం లేదు. దంతవైద్యం అంటే ఒకప్పుడులాగా డాక్టర్ల చుట్టూ తిరగాలనో లేదా పన్ను పీకించుకోవడానికి మాత్రమే దంతవైద్యం అనే చూడటం ఆపేయండి. అదంతా లేదు ఇప్పుడు. అసలు ట్రీట్మెంట్స్ ఈజీగా ఉన్నాయి, ప్రతిదానికి అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాం మేమైతే. ఇప్పుడైతే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏది ఉందో అది వాడడం వల్ల త్వరగా ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము, న్యాచురల్గా చేయగలుగుతున్నాము, అలాగే సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. సో మీరు ఇక్కడే ఉన్నారు కదా, హైదరాబాద్లోనే అంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి రండి, మాట్లాడండి, కూర్చోండి. డాక్టర్ గారు మొత్తం మిమ్మల్ని పరీక్ష చేశాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కన్విన్స్ అయితే మొత్తం మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తీసేసి చక్కగా పర్మనెంట్గా మీకు తినడానికి వీలుగా మాట్లాడడానికి వీలుగా అందమైన పళ్ళను పెట్టుకునే అవకాశం 100% ఉంది. సో ఒకసారి రావడానికి ట్రై చేయండి.